ఆదివారం అర్ధరాత్రి అమావాస్య. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు బయటకు వస్తే ఏమవుతుంది? ఈ యొక్క శ్మశాన వాటికలో ఒక సాధువు కూడా ఉన్నాడని చెప్పేసి విన్నాను. మరి ఆ సాధువు ఈ అర్ధరాత్రి సమయంలో 12 గంటల తర్వాత ఆదివారం అమావాస్య రోజు ఏం చేస్తున్నాడు? ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీరు శ్మశానంలో కూర్చోడానికి రీజన్ ఏంటి? శుద్ర పూజలు చేస్తారు కదా, ఆదివారం రోజు వశీకరణాలు చేస్తారు కదా. సో ఇక్కడ మీకేమైనా ఆత్మలు కనిపిస్తాయని? ఆత్మ గాలిన కనబడ్డది అనుకోండి, బయట కనబడ్డది అనుకోండి, దాని లెక్క పద్ధతులు వేరే ఉంటాయి. ఆదివారం అమావాస్య రోజు ఎందుకు క్షుద్ర పూజలు చేస్తారు? ఆ 12 గంటల సమయం అమావాస్య రోజు ఏమవుతుందంటే పంచభూతాలు సైతం అనుమతులు ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనిషి చనిపోతాడు కదా, ఆ ఆత్మ వెంటనే పైకి వెళ్ళిపోతుందా? చనిపోయిన వాడు శ్మశానానికి తిన్నగా రాకుండా. మరి దయ్యం ఎట్లయితుడు? మరి మనిషి ఒక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ అలవాట్లు అంత సులభంగా పోతాయి. ఆత్మ, ప్రేతాత్మ, పిశాచి, రక్త పిశాచి ఇలాంటి అన్ని ఎందుకు వస్తాయంటే, మనము చనిపోయినాక ఒక ఆయనకి ఇష్టమైన పదార్థాలను తీసుకెళ్ళి ఇట్లా అంటే పిట్ట ముట్టాలని చెప్పేసి మనం పెడతాం. ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆత్మ వచ్చి శరీరంలోకి స్వీకరించగలిగే శక్తి ఆ కాకి మాత్రమే. ఈ కాకి అడుగుతుంది ఎవరిని? చనిపోయిన వ్యక్తి గాలిని. మరి నీకు ఇష్టమైన, నీ వాళ్ళందరూ చేసిన ఈ కార్యక్రమాలు నీవు ఇష్టంగానే కాలం చేసావా? మరి నీవు అనుమతిస్తే నేను నీ మాటగా వర్మాత్ముడి ఆజ్ఞను పాటిస్తాను అని అంటే నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు ఇది రాదు. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.